హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఇఫ్రాన్. మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ఫో బై ఇఫ్రాన్. ఫ్రెండ్స్, మనకి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగింది. మరి ఆ నోటిఫికేషన్లో మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే వ్యాకెన్సీస్ లేవు, తెలంగాణలో అయితే వ్యాకెన్సీస్ ఉన్నాయి. మరి ఈ జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాల గురించి మనం ఈ వీడియోలో కొంత సమాచారాన్ని అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, అవి ఏంటి అంటే, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉన్నది. ఓకేనా, మనకు ప్రీవియస్గా వచ్చేసి ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలు 8000 అయితే రావడం అనేది జరిగింది. 8000 వ్యాకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు మనకి కేవలం 5000 వ్యాకెన్సీస్తో అయితే నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగింది. అండ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉన్నది అన్న దాని గురించి మనం అయితే డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే జాబ్ కానీ వచ్చినట్లయితే ప్రోబేషన్ పీరియడ్ అయితే ఉంటుందా, ఆ పీరియడ్లో మనకు వచ్చేసి శాలరీ ఇస్తారా ఇవ్వరా, అండ్ ప్రోబేషన్ పీరియడ్ ఎన్ని మంత్స్ ఉంటుంది అన్న దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు మనకు వచ్చేసి ఫ్రెండ్స్, జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అన్న దాని గురించి చూద్దాం. అండ్ అలాగే ఈ ఉద్యోగం కానీ వచ్చినట్లయితే మనం ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోగలుగుతామా పెట్టుకోలేమా, ట్రాన్స్ఫర్స్ గురించి ఏంటి అన్న దాని గురించి తెలుసుకుందాం. అండ్ అలాగే మీరు నోటిఫికేషన్ కానీ చదువున్నట్లయితే అక్కడ వెయిట్ లిస్ట్ ఆర్ వెయిటింగ్ లిస్ట్ అనైతే అక్కడ ఒక వర్డ్ అండ్ దాని గురించి ఒక పారాగ్రాఫ్ అయితే ఉంటుంది. ఈ వెయిటింగ్ లిస్ట్ ఏంటి, వెయిట్ లిస్ట్ ఏంటి, దీని గురించి తెలుసుకుందాం. అండ్ దాని ఉపయోగాలు ఏంటి అన్న దాని గురించి కూడా మనం క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్తే ఉండొచ్చు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ మనం గమని గమనించినట్లయితే ఫ్రెండ్స్, మనకి జాబ్ లొకేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా, అప్లికేషన్ ప్రాసెస్లో మనకైతే సెలెక్ట్ అయితే చేసుకోవడానికి అక్కడ ఆప్షన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం ఏ స్టేట్కి అప్లై చేయాలో అన్న దాని గురించి వాళ్ళు అప్పుడు ఆప్షన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ఏ స్టేట్ అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకుంటామో అదే స్టేట్లో మనకైతే సెలక్షన్ అనేది ఉంటుంది. అండ్ జాబ్ లొకేషన్ కూడా అదే స్టేట్ అన్నమాట. అండ్ ఆ స్టేట్కు అంటే మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేయాలనుకుంటుందో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ మీరు 10th ఆర్ ఇంటర్లో చదువు ఉండాలి. ఒకవేళ చదవకపోతే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, అది ఆ తర్వాత కానీ చూసినట్లయితే ప్రొబేషన్ పీరియడ్, జాబ్ వచ్చిన తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందా అంటే ఉంటుంది ఫ్రెండ్స్. 6 మంత్స్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. మరి ఈ ప్రొబేషన్ పీరియడ్లో శాలరీ వస్తుందా అంటే వస్తుంది. మనకి ఎటువంటి కటింగ్స్ అయితే ఉండవు, మన శాలరీ మనకైతే రావడం అనేది జరుగుతుంది. ఇది ట్రైనింగ్ ప్రకారంగా అన్నమాట. ఈ 6 మంత్స్ అనేది మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఎటువంటి శాలరీ కటింగ్స్ అయితే ఉండదు, మీ శాలరీ అయితే మీకైతే రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ 2 మంచిగానే ఉన్నాయి. మరి ట్రాన్స్ఫర్స్ అయితే మనం పెట్టుకోగలుగుతామా ఈ జాబ్ వచ్చిన తర్వాత, మనం మన డిస్ట్రిక్ట్ నుంచి వేరే డిస్ట్రిక్ట్కో లేకపోతే వేరే డిస్ట్రిక్ట్లో జాబ్ వచ్చినట్లయితే మన డిస్ట్రిక్ట్కి, లేకపోతే మనం వేరే స్టేట్కి అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఆ స్టేట్లో జాబ్ వచ్చిన తర్వాత మన స్టేట్కి ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చా అంటే ఎటువంటి ట్రాన్స్ఫర్స్ అయితే ఇక్కడ పెట్టుకోవడానికి వీలైతే లేదు. ఇంటర్ స్టేట్ కావచ్చు, ఇంటర్ సర్కిల్ కావచ్చు, ఇంటర్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఎటువంటి ట్రాన్స్ఫర్స్ అయితే ఉండవు, ఎటువంటి పోస్టింగ్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్. ఓకేనా, నోటిఫికేషన్లో కూడా మనకు క్లియర్గా అయితే ఇదైతే ఇవ్వడం అనేది జరిగింది. మరి ఫైనల్గా వెయిటింగ్ లిస్ట్, వెయిట్ లిస్ట్ అంటే ఏంటి అన్న దాని గురించి కానీ చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి వెయిటింగ్ లిస్ట్ ఆర్ వెయిట్ లిస్ట్ అంటే ఏంటంటే, మనకి కట్ ఆఫ్ వచ్చిన తర్వాత అండ్ సెలక్షన్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతమందిని అయితే అంటే 50% మెంబర్స్ని అయితే వీళ్ళు పక్కనైతే పెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న క్యాండిడేట్స్లో ఎవరైనా రిజెక్ట్ చేసినా లేకపోతే ఎవరైనా జాయిన్ కానీ అవ్వకపోతే వాళ్ళ ప్లేస్లో వీళ్ళనైతే తీసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, వీళ్ళని ఒక ఇయర్ వెయిటింగ్ లిస్ట్లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇది వెయిట్ లిస్ట్ అయితే. అండ్ ఫైనల్గా మనకు వచ్చేసి ప్రీవియస్ కట్ ఆఫ్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉన్నది అన్న దాని గురించి కానీ చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో 68 అనేది ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఉన్నది. మీరు ఇప్పుడు స్క్రీన్ దగ్గర కూడా ఆ పేపర్లు అయితే చూడొచ్చు. అండ్ తెలంగాణలో వచ్చేసి 66 అనేది ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో ఇది ఈ వీడియో అయితేను. ఈ వీడియోలో మనం ఈ వీటి గురించి అయితే కంప్లీట్గా అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.